Hi, welcome to Career Plus. మన దేశంలోని ప్రముఖ ఉన్నత విద్యా సంస్థల్లో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఒకటి. గత 3.5 దశాబ్దాలుగా అత్యుత్తమ విద్యా సంస్థగా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ నిలిచింది. విద్య, కార్పొరేట్ రంగ సవాళ్లను ధీటుగా ఎదుర్కోగలిగేలా విద్యార్థులను తీర్చిదిద్దుతుంది. పరిణితి సాధించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తూ వృత్తి నిపుణులుగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. భారతదేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని గుర్తిస్తూ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ గీతంకు A+ గ్రేడ్ను కేటాయించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ 1 విశ్వవిద్యాలయంగా గుర్తించింది. విశ్వవిద్యాలయాల విరాళాల సంఘం పరిశోధక విశ్వవిద్యాలయ హోదాను కేటాయించింది. గీతం హైదరాబాద్ ప్రాంగణంలో 2018-19 విద్యా సంవత్సరం నుంచి బీఆర్కు కోర్సును ప్రారంభిస్తున్నారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతితో నిర్వహించనున్న ఈ కోర్సును చదవాలంటే ముందుగా నాటా లేదా జేఈఈ మెయిన్స్లోని ఆర్కిటెక్చర్ కోర్సును అర్హత సాధించి ఉండాలి. ఆర్కిటెక్చర్ కోర్సు సృజనాత్మకతతో సాధించాల్సిన మెలకువలు, ఉపాధి లేదా వృత్తిలో స్థిరపడే అవకాశాలు వంటివన్నీ తెలియజేయడానికి గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో సార్. ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? అసలు ఆర్కిటెక్ట్ బాధ్యత ఏంటి? ఆధునిక జీవితంలో ఎన్నో అవసరాలు పెరిగాయి మనవి. సో ఇలాంటి బిల్డింగ్స్ అంటే ఇలాంటి భవనాలను నిర్మించడానికి మనకు కావలసిన స్పెషలిస్ట్ ఆర్కిటెక్ట్. ఆర్కిటెక్ట్ చేసే పనిని మనం ఆర్కిటెక్చర్ అంటాము. సో ఒక ఆర్కిటెక్ట్ సింపుల్ బిల్డింగ్స్, ఇళ్ళు, ఫ్లాట్స్ డిజైన్ చేయవచ్చు, లేదా స్పెషలిస్ట్ బిల్డింగ్స్ లైక్ హాస్పిటల్స్, హోటల్స్, ఎయిర్పోర్ట్స్, స్టేడియమ్స్ ఇలాంటి ఎన్నో వివిధ రకాలైన అవసరాలు ఉన్న బిల్డింగ్స్ చేయగలుగుతాం. సో ఆర్కిటెక్చర్లో అవసరాలే కాకుండా ప్రజల ఆకాంక్షలు కూడా చాలా ముఖ్యం. సో మన అవసరాలు ఆకాంక్షల్లో ఎంతో తేడా వచ్చింది. 24/7 రన్ చేసే ఆఫీస్ బిల్డింగ్స్ కావాలి ఇప్పుడు మనకి. స్పెషలిస్ట్ సర్వీసెస్, HVAC, ఫైర్ సేఫ్టీ, సెక్యూరిటీ, ఎస్కలేటర్స్, ఎలివేటర్స్, ఎన్నో కాంప్లికేటెడ్ సర్వీసెస్ బిల్డింగ్లో అవసరం పడుతున్నాయి. సో ఇలాంటి భవనాలను ప్రణాళిక రచించాలంటే మనకు తప్పనిసరిగా ఒక స్పెషలిస్ట్ అవసరం. అతనే ఆర్కిటెక్ట్. సో అతను చేసే వృత్తిని ఆర్కిటెక్చర్ అంటాం. ఇప్పుడు మన ప్రజల అవసరాలు ఆకాంక్షలకు ఆకాశమే హద్దుగా లేకుండా పోతుంది. స్కై స్క్రేపర్స్, మోడర్న్ స్కై స్క్రేపర్స్ వింటున్నాం మనం. మనం సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే చండీగఢ్ ఇండియాలో ఫస్ట్ డిజైన్డ్ సిటీ. మన నెహ్రూ గారి మోడర్న్ ఇండియా ఆకాంక్షలకు తగినట్టుగా లీ కార్బుజియర్ అనే ప్రముఖ ఆర్కిటెక్ట్ చండీగఢ్ని డిజైన్ చేశాడు. సో ఆర్కిటెక్చర్లో రకరకాల బిల్డింగ్స్, బిల్డింగ్సే కాకుండా సిటీ ప్లాన్స్, ల్యాండ్స్కేపింగ్ ఇలాగ చాలా వివిధ రకాల వర్క్స్ చేస్తుంది. ఇవన్నిటిని ఆర్కిటెక్ట్ చేస్తాడు కాబట్టి దాన్ని ఆర్కిటెక్చర్ అంటారు. అన్ని చోట్ల ఆర్కిటెక్చర్ విద్య అవైలబుల్ ఉండదు. స్పెషల్గా ఆర్కిటెక్చర్ విద్య అవైలబుల్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ నుంచే ఈ కోర్సును నేర్చుకోవాలి. సో అందుకని ప్రొఫెషన్ అంటాం. ఇంకోటి ప్రొఫెషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ నైతిక బాధ్యత, సామాజిక బాధ్యత, నైతిక బాధ్యత ఉంటుంది. ప్రతి ఆర్కిటెక్ట్కి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఈ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది వాళ్ళు ఈ కోర్స్, ఈ ప్రొఫెషన్ని నియంత్రిస్తారు. ప్రొఫెషన్ని, కోర్సుని రెండింటిని నియంత్రిస్తారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రొఫెషనల్ కాంట్రాక్ట్ రూల్స్ ప్రకారం నడుచుకోవాల్సి వస్తుంది. సో ప్రొఫెషన్ కాబట్టి ఇది ఒక నైతిక బాధ్యత కూడా ఉంటుంది దీంట్లో. ఆర్కిటెక్ట్ బిల్డింగ్స్, భవనాల ప్రణాళిక రచిస్తాడు. సో దానికి ఇంపార్టెంట్గా సింపుల్గా చెప్పాలంటే ఆర్కిటెక్ట్ క్లయింట్ అవసరాలకు తగినట్టుగా బిల్డింగ్ మెటీరియల్స్, అవైలబుల్ బిల్డింగ్ మెటీరియల్స్, అవైలబుల్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీస్, బడ్జెట్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భవనాల ప్రణాళిక రచిస్తారు. ఈ ఆర్కిటెక్చర్ కొత్త వృత్తి కాదు, ఇది చాలా ప్రాచీనమైన వృత్తి. 1వ శతాబ్దం రోమన్ ఆర్కిటెక్ట్ విట్రివస్ ఆర్కిటెక్ట్స్ గురించి రాస్తూ ఏ ఆర్కిటెక్ట్ అయినా సరే ఒక భవన ప్రణాళిక రచిస్తున్నప్పుడు 3 ఇంపార్టెంట్ ప్రధానమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలన్నాడు ఆర్కిటెక్ట్. అవి ఏంటంటే, ఒకటి ఫర్మిటాస్. ఫర్మిటాస్ అంటే ఏ భవనం ప్రణాళిక రచిస్తున్నాడు ఆర్కిటెక్ట్ ఆ భవనము చాలా దృఢంగా ఉండాలి, కాల పరీక్షకు నిలబడగలగాలి ఒకటి. దాని తర్వాత యూటిలిటాస్. యూటిలిటాస్ అంటే ఆర్కిటెక్ట్ ప్రణాళిక రచించినప్పుడు ఆ భవనం ఆ అవసరానికి తగినట్టుగా రచించబడాలి, ప్రణాళిక తయారు చేయబడాలి. ఇంకొకటి వెనెస్టస్, భవనం తప్పనిసరిగా అందంగా ఉండాలి. సో ఇది చాలా ప్రాచీనమైన వృత్తి.
భారతదేశ సంస్కృతిలో కూడా ఆర్కిటెక్చర్ వృత్తి గురించి స్థాపత్య వేదంలో ఉంది. ఇది అధర్ణ వేదానికి ఉపవేదం. సో ఆర్కిటెక్చర్ వృత్తి కొత్త వృత్తి కాదు, చాలా ప్రాచీనమైన వృత్తి. అయితే ఆర్కిటెక్ట్ భవన ప్రణాళికలు రచించడమే కాదు, దాని తర్వాత చాలా బాధ్యతలు ఉంటాయి తనకి. మోస్ట్ ఇంపార్టెంట్ బాధ్యత తను చాలా డాక్యుమెంట్స్ తయారు చేయాల్సి వస్తుంది భవన ప్రణాళికలతో పాటుగా. వాటిని ప్లాన్స్ అంటాము, ఎలివేషన్స్, సెక్షన్స్, వర్కింగ్ డ్రాయింగ్స్, స్పెసిఫికేషన్స్, ఎస్టిమేట్స్ తయారు చేయవలసి వస్తుంది, టెండర్ డాక్యుమెంట్స్ చేయాల్సి వస్తుంది, తర్వాత కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్ చేయాల్సి వస్తుంది. సో ఆర్కిటెక్ట్ భవన ప్రణాళిక రచించడం వరకే కాదు అతని బాధ్యత, ఆ భవన ప్రణాళిక రచించినాక దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని తయారు చేయడం, తర్వాత భవనం నిర్మిస్తున్నప్పుడు అతని బాధ్యత ఆ భవన నిర్మాణ ప్రణాళిక ప్రకారం జరుగుతుందా లేదా, క్వాలిటీ సరిగ్గా ఉందా లేదా. సో అది కూడా అతని బాధ్యతే. ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ద ఫస్ట్ ప్రొఫెషనల్ ఈజ్ ఆర్కిటెక్ట్ టు కమ్ ఇన్ టు ద ప్రాజెక్ట్ అండ్ హీ ఈజ్ ద లాస్ట్ మ్యాన్ టు గెట్ అవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వన్స్ ద ప్రాజెక్ట్ ఈజ్ డన్. సో ఆర్కిటెక్ట్ బాధ్యత భవనం నిర్మాణం ప్రణాళిక రచించడం నుంచి నిర్మాణం అయ్యేంత వరకు. సివిల్ ఇంజనీర్కి ఆర్కిటెక్చర్కి ఏంటి డిఫరెన్స్ అంటే, గతంతో పోలిస్తే ఇప్పుడు వాళ్ళకి కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? సివిల్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్ ఇద్దరూ భవన నిర్మాణ వర్క్లోనే ఉంటారండి, కానీ సివిల్ ఇంజనీర్ బాధ్యతలు ఆర్కిటెక్ట్ బాధ్యతలు వేరు. మనం అనుకున్నట్టుగా ఆర్కిటెక్ట్ భవన ప్రణాళిక రచించడం అతని బాధ్యత అయితే, సివిల్ ఇంజనీర్కి ఆ భవనం యొక్క దృఢత్వము స్థిరత్వం ముఖ్యం. సో ఆ భవనాన్ని దృఢంగా నిర్మించడము, దాని తర్వాత భవనాన్ని స్థిరంగా నిర్మించడము, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అవుతున్నప్పుడు దాన్ని సూపర్వైజ్ చేయడము, ఇవి సివిల్ ఇంజనీర్స్ బాధ్యత అండి. ఆర్కిటెక్ట్ ఒక ప్రాజెక్టులో సివిల్ ఇంజనీర్స్తోనే కాకుండా హీటింగ్ వెంటిలేషన్ ఎయిర్ కండిషనింగ్ కన్సల్టెంట్స్ తోటి, మెకానికల్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ కన్సల్టెంట్స్ తోటి, అకాస్టికల్ కన్సల్టెంట్స్ తోటి, లైటింగ్ కన్సల్టెంట్స్ తోటి, ఇలాగ రకరకాల కన్సల్టెంట్స్ తోటి పనిచేయాల్సి వస్తుంది. అంటే ఒక భవనం నిర్మించాలంటే వీళ్ళందరూ అవసరం ఉంటుంది. సో సివిల్ ఇంజనీర్ బాధ్యతలు, ఆర్కిటెక్ట్ బాధ్యతలు రెండు కూడా వేరు వేరండి. యాజ్ అ ఆర్కిటెక్ట్ కెరియర్గా ఇప్పుడు చాలా స్కోప్ ఉందండి. ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఆర్కిటెక్ట్స్ మోస్ట్ ప్రిఫర్డ్ ఈజ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. జనరల్లీ ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేసుకున్నాక, కోర్స్ కంప్లీట్ చేసినాక సీనియర్ ఆర్కిటెక్ట్ దగ్గర పనిచేసి అనుభవం వచ్చాక సొంతంగా ఆఫీస్ పెట్టుకొని ఇండిపెండెంట్ కన్సల్టెంట్గా పనిచేయడానికి చాలామంది ఇష్టపడతారు. దాని తర్వాత ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో రెండు చోట్ల కూడా ఉపాధి ఉంది. ప్రభుత్వ రంగంలో మనకందరికీ తెలిసింది, అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్లో, హౌసింగ్ బోర్డ్స్లో, డెవలప్మెంట్ అథారిటీస్లో, ఇలాగ చాలా చోట్ల డిఫెన్స్లో కూడా, ఇలాగ బ్యాంక్స్లో, ఇవన్నిట్లో ప్రభుత్వ రంగంలో కూడా ఉపాధి ఉంది. ప్రైవేట్ రంగంలో ప్రతి కన్సల్టెంట్కి డెఫినెట్గా అవసరం ఉంటుంది కాబట్టి ఆర్కిటెక్ట్గా కన్సల్టెంట్స్ దగ్గర పనిచేయవచ్చు, ఇంటీరియర్ డిజైనర్గా పనిచేయొస్తుంది. ఇప్పుడు యానిమేషన్లో కూడా వీళ్ళు చాలా స్కోప్ కనిపిస్తుంది వీళ్ళకి. ఆర్కిటెక్చరల్ జర్నలిజం ఉంది. సో ప్రైవేట్గా కూడా చాలా కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఈజ్ నౌ ఒక పెద్ద ఫీల్డ్ అండి ఆర్కిటెక్ట్కి, ఎందుకంటే ఆర్కిటెక్చరల్ ఎడ్యుకేషన్ బాగా డెవలప్ అవుతూ ఉంది, ప్రోగ్రెస్ అవుతూ ఉంది కాబట్టి టీచింగ్ కూడా ఒక మంచి కెరీర్ ఆపర్చునిటీస్ అండి. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో రెండిట్లో కూడా వీళ్ళకు ఉపాధి అవకాశాలు ఉన్నాయి. బ్రాంచ్ ఎంచుకోవటానికి అసలు విద్యా అర్హతలు ఏమి ఉండాల్సి ఉంటుంది? ఈ కోర్సు ఎంచుకోవాలంటే ప్రతి విద్యార్థి కోర్సు చదవాలనే అభిరుచి ఒకటి ఇంపార్టెంట్, అండ్ జనరల్గా మోటివేషన్, డెడికేషన్ తప్పనిసరిగా ప్రతి విద్యార్థికి అవసరం. సో ఈ కోర్సు చదవడానికి మోటివేషన్, డెడికేషన్ ఇంకా ఎక్కువ అవసరం, ఎందుకంటే ఇది 5 ఇయర్స్ కోర్సు. సో ఇంకా ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తుంది ట్రైనింగ్లో. సో దీనితో పాటు జనరల్ యాప్టిట్యూడ్, అవేర్నెస్ ఉండడమే కాకుండా ఆర్టిస్టిక్ అండ్ క్రియేటివ్ స్కిల్స్ కొంచెం ఇంపార్టెంట్ అవుతుంది తప్పనిసరిగా. దాని తర్వాత ఆర్కిటెక్చర్ వృత్తిలో చాలామందితో కలిసి పనిచేయవలసి ఉంటుంది కాబట్టి హ్యూమన్ రిలేషన్స్లో, టీమ్ వర్క్ చేయడంలో ఆసక్తి ఉండాలి తప్పనిసరిగా ఈ అభ్యర్థికి. అలా ఉంటేనే ఈ కోర్సులో రాణించగలుగుతారు అన్నమాట. ఇప్పుడు డిప్లొమాలోనే ఆల్రెడీ ఆర్కిటెక్చర్ ఈ సబ్జెక్ట్ తీసుకొని ఇంజనీరింగ్కి వచ్చే వాళ్ళకి స్కోప్ ఎక్కువ ఉంటుందా బాగా రావడానికి, లేదంటే అంటే కంపేర్ టు ఇప్పుడు డైరెక్ట్ ఇంటర్ నుంచి వచ్చే వాళ్ళకన్నా? బేసిక్గా ఆర్కిటెక్చర్ జాయిన్ కావడానికి 2 మెథడ్స్, ఒకటి 10+2 మ్యాథ్స్ తప్పనిసరిగా ఉండి 50% స్కోర్ చేసి పాస్ అయితే నాటా ఎగ్జామ్ కానీ ఐఐటి జేఈ ఎగ్జామ్ ద్వారా కానీ ఆర్కిటెక్చర్ కోర్సులో జాయిన్ కావచ్చు, లేదా డిప్లొమా, ఏదైనా డిప్లొమా, ఆర్కిటెక్చర్ డిప్లొమా చేసి, సివిల్ డిప్లొమా చేసి మ్యాథ్స్ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ నాటా ఎగ్జామ్ రాసి ఐఐటి జేఈ రాసి అడ్మిషన్ తీసుకోవచ్చండి. ఈ నాటా ఎగ్జామ్ అంటే నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఆర్కిటెక్చర్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నిర్వహిస్తుంది.
మార్చి 30 వరకు అప్లికేషన్స్ తీసుకుంటున్నారు ఈ సంవత్సరము. April 29th ఈ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్లో జనరల్ యాప్టిట్యూడ్ అండ్ మ్యాథ్స్ ఫస్ట్ పేపర్ ఉంటుంది, దాని తర్వాత డ్రాయింగ్ సెకండ్ పేపర్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్లో క్వాలిఫై కావాలంటే ఆ రెండు టెస్ట్లో జనరల్ యాప్టిట్యూడ్లో ఒక 30 marks, డ్రాయింగ్లో 20 marks, 50 marks వస్తే క్వాలిఫై అవుతారు. ఈ ఎగ్జామ్ పాస్ అయినాక యూ క్యాన్ జాయిన్ ఆర్కిటెక్చర్ కోర్స్ అట్ ఎనీ ఆఫ్ ద రికగ్నైజ్డ్ ఆర్కిటెక్చర్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ పర్సూ ద కోర్స్. సో ఇద్దరికి తేడా ఏముండదు, 10+2 నుంచి వచ్చిన, డిప్లొమా నుంచి వచ్చిన, 5 years. ఈ కోర్సును ఎంచుకోవడానికి గీతంను ఎందుకు ఎన్నుకోవాల్సి ఉంటుంది, దీని ప్రత్యేకతలు ఏంటి? ఏ విద్యార్థి అయినా సరే ఏదైనా ఒక విద్యా సంస్థను ఎన్నుకోవాలంటే చాలా విషయాలు ఆలోచిస్తారు. సో సింపుల్గా చెప్తాను, ఫస్ట్ పాయింట్ అనుమతులు ఉన్నాయా ఈ కోర్సుకి, దాని తర్వాత ఆ కోర్సు రన్ చేయడానికి ఆ ఇన్స్టిట్యూట్కి ఎంత అనుభవం ఉంది, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో గీతం కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతితోటి 2018-19లో హైదరాబాద్ క్యాంపస్లో 40 స్టూడెంట్ సెక్షన్తో స్టార్ట్ చేస్తుంది. గీతం విశాఖపట్నం క్యాంపస్లో 2 sections 2011 నుండి నడుస్తుంది, కోర్సు నడుస్తుంది. అక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్తో పాటు మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సస్టైనబుల్ ఆర్కిటెక్చర్ కోర్సు కూడా జరుగుతుంది సిఓఏ అనుమతితోటి. సో లాస్ట్ 7 years గీతం ఈ కోర్సుని రన్ చేస్తుంది విశాఖపట్నం క్యాంపస్లో. సో ఈ సంవత్సరం నుంచి హైదరాబాద్ క్యాంపస్లో కూడా ఈ కోర్సు ప్రారంభిస్తున్నామండి. అది అనుమతుల విషయం వరకు. తర్వాత అనుభవం తప్పనిసరిగా గీతంకి 7 years ఈ కోర్సు రన్ చేయడంలో అనుభవం ఉంది. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మినిమం స్టాండర్డ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, టీచింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. గీతంకి ఆ రెండుట్లలో మంచి స్కోర్ ఉందండి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే క్లాస్ రూమ్స్, స్పెషల్ క్లాస్ రూమ్స్ విత్ మోడర్న్ ఎక్విప్మెంట్, దాని తర్వాత ఆర్కిటెక్చర్లో ప్రత్యేకంగా స్టూడియోస్ ఉంటాయి, ఆ స్టూడియోస్ కావాల్సిన ఫర్నిచర్ ఎక్విప్మెంట్, దాని తర్వాత మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా. ఆర్కిటెక్చర్లో క్లైమటాలజీ ల్యాబ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆర్కిటెక్చర్ నేర్చుకోవడంలో, క్లైమటాలజీ. సో క్లైమటాలజీ ల్యాబ్, సర్వే ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ విత్ ఆథరైజ్డ్ సాఫ్ట్వేర్స్ సార్ కంప్యూటర్ ల్యాబ్, దాని తర్వాత ప్రత్యక్షంగా కన్స్ట్రక్షన్ నేర్చుకోవడానికి ఒక కన్స్ట్రక్షన్ యార్డ్, గీతంలో కన్స్ట్రక్షన్ యార్డ్ కూడా ఉంది. దాని తర్వాత లైబ్రరీ, డిపార్ట్మెంట్ లైబ్రరీ ఉంది, సెంట్రల్ లైబ్రరీ ఉంది. డిపార్ట్మెంట్ లైబ్రరీలో ప్రత్యేకంగా ఆర్కిటెక్చర్ పుస్తకాలే ఉంటాయి, దాంతోపాటు జర్నల్స్, మ్యాగజైన్స్, ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో జర్నల్స్ అండ్ మ్యాగజైన్స్ ఉన్నాయి. దాని తర్వాత హైదరాబాద్ క్యాంపస్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ విన్ టనల్ కూడా ఉందండి. విన్ టనల్లో జనరల్గా ఆర్కిటెక్చర్ భవన మోడల్స్ తీసుకొని, ఒక బిల్డింగ్ మోడల్ తీసుకొని మనం టెస్టింగ్ కూడా చేస్తుంది విండ్ ఫోర్స్కి ఏంటి అనేది. అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా వేరే దగ్గర ఎక్కడ లేదండి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ అందులో కూడా గీతం ఇట్స్ వెరీ గుడ్. సో ఇట్ ఈస్ వన్ మోర్ ప్లస్ పాయింట్ ఫర్ ఎనీ స్టూడెంట్ టు సెలెక్ట్ గీతం. దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఎలా ఉంది, ఈ కోర్సు సంబంధించినంత వరకే కాకుండా మిగతా సపోర్ట్ ఎట్లా ఉంది. గీతం హైదరాబాద్ క్యాంపస్ more than 200 acres. ఇక్కడ క్లాస్ రూమ్స్, సెమినార్ హాల్స్, ఆడిటోరియమ్స్, బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్, హెల్త్ ఫెసిలిటీస్, ఫుడ్ కోర్ట్స్, క్యాంటీన్స్, బస్ ఫెసిలిటీస్, గర్ల్స్ అండ్ బాయ్స్కి సపరేట్ హాస్టల్స్, అన్ని ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, జిమ్, ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఉందండి గీతంస్లో స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కి. నెక్స్ట్ పాయింట్ టీచింగ్, టీచింగ్ ఎలా ఉంటుంది, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి. సో గీతంలో ఈ కోర్స్ చేయడానికి కావాల్సిన అనుభవము ఉన్న అధ్యాపకులు ఉన్నారు. సో వీళ్ళకి టీచింగ్లోనే కాకుండా వృత్తిలో కూడా అనుభవం ఉంది, తర్వాత పరిశోధనలో కూడా అనుభవం ఉంది. అండ్ గీతం వీళ్ళు పరిశోధన, అధ్యాపకుల పరిశోధన కొనసాగించడానికి కావాల్సిన సపోర్ట్ కూడా ఇస్తుంది. సో ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి సెమిస్టర్కి కావాల్సిన టోటల్ అకాడమిక్ క్యాలెండర్ తయారు చేసి ఆ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం కోర్సు రన్ చేస్తామండి. అండ్ ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు మెంటర్గా ఉంటాడు. సో తను మెంటరింగ్ చేస్తాడు ఆ విద్యార్థులని. ఇక్కడ ఈ కోర్సుతో పాటుగా పర్యటన చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్కిటెక్చర్ స్టూడెంట్కి ఎక్స్పోజర్ చాలా ఇంపార్టెంట్. సో గీతంలో స్పెషల్గా పర్యటన ప్లాన్ చేసి, టూర్స్ ప్లాన్ చేసి నేషనల్ లెవెల్లో ప్రముఖ ఆర్కిటెక్ట్స్ నిర్మించిన భవనాలు, అలానే హెరిటేజ్ వాల్యూ ఉన్న బిల్డింగ్స్ని స్టూడెంట్స్ని తీసుకొని వెళ్ళి వాళ్ళతో అధ్యయనం చేయిస్తాం. ఇంటర్నేషనల్ టూర్స్ కూడా కండక్ట్ చేస్తామండి. స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గీతం ఇప్పటికీ 5 international tours కంప్లీట్ చేసిందండి. సో టీచింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఇన్ గీతం అండి.
దాని తర్వాత విద్యార్థికి ఎడ్యుకేషనే కాదు ఓవరాల్ డెవలప్మెంట్కి స్కోప్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. భారతదేశం నలుమూలల నుండి విద్యార్థులు ఆర్కిటెక్చరే కాకుండా 20 వివిధ రకాలైన కోర్సులు చేస్తుంటారు. సో కల్చరల్గా చాలా వైబ్రెంట్ ఉంటుంది గీతం స్టూడెంట్ ఫెటర్నిటీ. దాని తర్వాత స్టూడెంట్స్ గ్రూప్స్ కళాకృతి అనే వాళ్ళ కల్చరల్ సొసైటీ ఉంది. సో ఎవ్రీ స్టూడెంట్ గెట్స్ ఎన్ ఆపర్చునిటీ టు ప్రజెంట్ హిస్ స్కిల్స్. సో కల్చరల్గా కూడా చాలా వైబ్రెంట్ ఉంటుంది. అండ్ ప్రమాణ్ అని చెప్పేసి 3 డేస్ ఫెస్టివల్ చేస్తారు నేషనల్ లెవెల్లో. సో స్టూడెంట్ గెట్స్ అనదర్ ఆపర్చునిటీ టు షో కేస్ హిస్ స్కిల్స్. ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్ ఉంది. సో ఎనీ ఏ విద్యార్థి అయినా సరే సంఘానికి సేవ చేయడానికి బాధ్యతగా సేవ చేయడం చాలా ఇంపార్టెంట్. సో తన క్వాలిటీస్ ఇంప్రూవ్ అయితే పర్సనల్ క్వాలిటీస్, సో ఆ స్కోప్ కూడా గీతంస్లో ఉంది. అలానే ప్రతి ఆర్కిటెక్చర్ స్కూల్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో మెంబర్గా ఉంటారండి. సో ఇందులో ఏంటంటే స్కూల్లో చేసిన స్టూడియోలో చేసిన వర్క్స్ అన్నీ ఒక 3 డేస్ నేషనల్ లెవెల్లో కన్వెన్షన్ అవుతుంది, అక్కడ ప్రజెంట్ చేసి దే క్యాన్ పార్టిసిపేట్. సో దాని కూడా స్కోప్ ఉంది. ఇవే కాకుండా స్టూడెంట్ కోసం గీతమ్స్లో సమ్మర్ క్యాంప్స్ ఉంటాయి. ఈ సంవత్సరం గీతం హైదరాబాద్ సమ్మర్ క్యాంప్లో వీఆర్ ట్రైనింగ్ దెమ్ ఇన్ డ్రోన్స్, వీఆర్ ట్రైనింగ్ దెమ్ ఇన్ వర్చువల్ రియాలిటీ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ, వీఆర్ ట్రైనింగ్ దెమ్ ఇన్ ఫోటోగ్రామెట్రీ, వీఆర్ ట్రైనింగ్ దెమ్ ఇన్ అడ్వాన్స్ సర్వేయింగ్ సిస్టమ్స్. సో ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చరల్ ఎడ్యుకేషన్లో చాలా ఉపయోగపడతాయండి. సో బిల్డింగ్ మోడలింగ్, తర్వాత యానిమేషన్, ఇవన్నిట్లో. సో స్టూడెంట్ ఎడ్యుకేషన్తో పాటు పర్సనల్గా గ్రో కావడమే కాకుండా వాళ్ళకి ఇంకా అడ్వాన్స్డ్ స్కోప్ ఏముంది కూడా సమ్మర్లో టైం కలిసి వస్తుంది కాబట్టి అది నేర్చుకోవడానికి ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇదే కాకుండా ఇన్నోవేషన్ సెంటర్, దీన్ని ఇన్నోవేషన్ సెంటర్ అంటాము, ఇన్నోవేషన్ సెంటర్ అవి చేస్తాము. దాని తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గీతంలో స్పెషల్ ఉంది. సో ఏ స్టూడెంట్ క్యాన్ ఇంప్రూవ్ హీస్ లీడర్షిప్ స్కిల్స్, హీ క్యాన్ ఇంప్రూవ్ హీస్ సాఫ్ట్ స్కిల్స్. సో ఇలాగ ఒక స్టూడెంట్కి ఓవరాల్ డెవలప్మెంట్ కావడానికి చేసుకోవడానికి కావాల్సిన అన్ని వసతులు స్కోప్ ఉన్నందుకు గీతం వుడ్ బి ఏ గుడ్ చాయిస్ ఫర్ ఎనీ వన్ హూ వాంట్స్ టు పర్సూ ఆర్కిటెక్చర్ అయితే ఎడ్యుకేషన్. సో ఏ విద్యార్థి అయినా ఏ కోర్సు సెలెక్ట్ చేసుకున్నా తన కెరియర్ గ్రోత్ని ఫస్ట్ని దృష్టిలో పెట్టుకొని సెలెక్ట్ చేసుకుంటాడు. సో దీంట్లోనే ఇక్కడ మీకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఈ కోర్స్కి ఎలా ఉన్నాయి? ఒకవేళ క్యాంపస్ ఇంటర్వ్యూస్లోనే వాళ్ళు సెలెక్ట్ అవ్వలేకపోతే ఎట్లా సెటిల్ అవ్వచ్చు? ఎనీ క్యాంపస్కి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో గీతమ్స్లో కూడా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ చాలా ఫోకస్ ఉంటుంది. అండ్ కాకపోతే ఆర్కిటెక్చర్ ఈజ్ అ వెరీ యూనిక్ కోర్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆర్కిటెక్చర్ కంప్లీట్ కాగానే దే లుక్ ఫార్వర్డ్ టు వర్క్ ఇండిపెండెంట్లీ. దానికన్నా ముందు కోర్సులో భాగంగానే వాళ్ళు దే డూ అప్రెంటిషిప్ ఫర్ 1 ఇయర్. సో దే నో ద ఆపర్చునిటీస్ వెల్ ఇన్ అడ్వాన్స్. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రిఫర్డ్ నెక్స్ట్ లెవెల్ ఫర్ ఎనీ ఆర్కిటెక్చర్ స్టూడెంట్. సో ఇప్పటివరకైతే మన పూర్వ విద్యార్థులు అందరూ హైయర్ ఎడ్యుకేషన్ విదేశాలలో బాగా రాణిస్తున్నారు, దాని తర్వాత జాబ్స్లో కూడా మంచిగా రాణిస్తున్నారు. సో డెఫినెట్గా గీతంలో స్టూడెంట్కి చాలా సపోర్ట్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి, వెదర్ ఇట్ ఈస్ హైయర్ ఎడ్యుకేషన్ ఆర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్. సార్, ఆర్కిటెక్చర్ ఎడ్యుకేషన్ అసలు ప్రత్యేకతలు ఏంటి? ఆర్కిటెక్చర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గైడెన్స్లో జరుగుతుందండి. ద రిక్వైర్మెంట్స్, సిలబస్ అంతా కూడా వాళ్ళే డిజైన్ అండ్ డెవలప్ చేస్తారు. సో ద కోర్స్ ఎలా ఉంటుందంటే విద్యార్థులకు గట్టి పునాది, ఈ కోర్సు ఈ వృత్తిలో గట్టి పునాది ఉండేటట్టుగా కోర్సు డెవలప్ చేస్తారు. సో బేసిక్గా జనరల్ ఆర్కిటెక్చరల్ టీచింగ్ అంటే ఆర్కిటెక్చరల్ డిజైన్, దాని తర్వాత ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్, గ్రాఫిక్స్ ఇలాంటివి ఆర్కిటెక్చర్ సంబంధించినంత వరకు ఉంటాయి. దాని తర్వాత బిల్డింగ్ షెల్ కోర్సెస్ ఉంటాయి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, బిల్డింగ్ మెటీరియల్స్, బిల్డింగ్ సర్వీసెస్, దాని తర్వాత క్లైమెటాలజీ, బిల్డింగ్స్ మీద క్లైమేట్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పేసి అది ఉంటుంది. దాని తర్వాత కార్పెంట్రీ మోడలింగ్, బిల్డింగ్ మోడల్స్ ఎలా తయారు చేయాలి, కార్పెంట్రీ జాయినింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ స్పెషల్గా ఉంటుంది. దాని తర్వాత ఎలెక్టివ్స్ అని ఉంటాయి. సో స్టూడెంట్ తనకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్, ఆర్కిటెక్చర్లోనే స్పెషాలిటీ సబ్జెక్ట్స్ ఉంటాయి, ల్యాండ్స్కేప్ ఉంటుంది, అకాస్టిక్స్ ఉంటుంది, అర్బన్ డిజైన్ అని ఉంటుంది, కన్జర్వేషన్ అని ఉంటాయి, ఇలాగా ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. హీ కెన్ సెలెక్ట్ సమ్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఆల్సో. దాని తర్వాత చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ద్వారా తనకు ఇంట్రెస్ట్ ఉన్న డిఫరెంట్ ఫీల్డ్ ఏదైనా సరే, మేనేజ్మెంట్ నుంచి కానీ, ఫారెన్ లాంగ్వేజెస్ నుంచి కానీ, మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటే మ్యూజిక్ నుంచి కానీ, సో హీ కెన్ సెలెక్ట్ క్రెడిట్ ఫ్రమ్ దాట్ కోర్స్ అండ్ హీ కెన్ డూ దాట్.
దాని తర్వాత వెరీ పర్టికులర్ ఆర్కిటెక్చర్లో ఏంటంటే థీసిస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకటి. అది 6 మంత్స్ థీసిస్, స్టూడెంట్ షుడ్ డూ ద రీసెర్చ్ ఇన్ ద సెలెక్టెడ్ ప్రాజెక్ట్. దాని తర్వాత గైడెన్స్ ఫ్రమ్ ఫ్యాకల్టీ ఉంటుంది. సో హీ డిజైన్స్ ఏ ప్రాజెక్ట్ టు ఎన్ ఎక్స్టెంట్ టు ఏ లెవెల్ దాట్ ఇట్ ఈస్ ఎ రియల్ ప్రాజెక్ట్. ఫైనల్గా ఇట్ క్యాన్ బి కన్స్ట్రక్టెడ్. అంత డీటెయిలింగ్గా ఒక థీసిస్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. 1 ఇయర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఏంటంటే ఒక ఆర్కిటెక్చర్ స్టూడెంట్ ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యి సీనియర్ ఆర్కిటెక్ట్ దగ్గర హీ వర్క్స్ సో దాట్ హీ నోస్ ద స్టైల్ అండ్ వర్క్ ఎలా జరుగుతుంది, కల్చర్, వర్క్ కల్చర్ అంటాం కదా, వర్క్ కల్చర్ ఎలా ఉంది అని చెప్పేసి గెట్స్ అన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. 1 ఇయర్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఆర్కిటెక్చర్ ఎడ్యుకేషన్ ఇలాగ స్పెషల్ ఎడ్యుకేషన్ అండి. సో అమ్మాయిలకి ఎలా ఉంటుంది ఈ కోర్సు, ఓకే అని అంటారా? అమ్మాయిలకి అని ఏం కాదు, డెఫినెట్గా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. అంటే యూ విల్ బి సర్ప్రైజ్ దట్ మోర్ దెన్ 50% ఆఫ్ ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్. సో డెఫినెట్గా దే ఫీల్ వెరీ కంఫర్టబుల్ అండ్ కన్వీనియంట్ ఈ కెరియర్. సో మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ ఆర్ చూసింగ్ దిస్ ఎడ్యుకేషన్ యాజ్ అ కెరియర్, ఆర్కిటెక్చర్ యాజ్ అ కెరియర్. సో డెఫినెట్గా వీ లుక్ ఫార్వర్డ్ ఫర్ గర్ల్స్ మోర్ సిన్సియర్ అండ్ డెడికేటెడ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్ బీఆర్కు కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలియజేసినందుకు. ఈ దీపాలిటీ కెరియర్ ప్లస్ చూస్తూనే ఉండండి టీవీ 9.